జనసేన అధినేతకు పోలీసులు షాక్ ఇచ్చారు. ధవళేశ్వరం బ్యారేజ్ పై తలపెట్టిన కవాతుకు అనుమతి నిరాకరించారు. కవాతుకు ధవళేశ్వరం బ్యారేజీ అనుకూలంగా లేదన్న పోలీసులు పిట్టగోడలు బలహీనంగా ఉన్నాయని అన్నారు. అంతమంది ఒకేసారి వంతెనపైకి వస్తే ప్రమాదం తలెత్తే అవకాశముందని చెప్పారు. బ్యారేజీ వద్ద తలపెట్టిన బహిరంగ సభను కూడా వేరే చోట నిర్వహించుకోవాలని సూచించారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్ర కాసేపట్లో తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించనుంది. ఈ సందర్భంగా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్పై జనసేన శ్రేణులు కవాతు నిర్వహించాలని నిర్ణయించాయి. పిచ్చుకలంక నుంచి 2.5 కిలోమీటర్ల మేర కవాతు నిర్వహించాలని అనుకున్నారు. అనంతరం బ్యారేజ్ దిగువన ఉన్న కాటన్ విగ్రహం వద్ద బహిరంగ సభ నిర్వహణకు ప్లాన్ చేశారు. ఇప్పటికే ఆ పార్టీ కార్యకర్తలు, పవన్ అభిమానులు ధవళేశ్వరం బ్యారేజ్కి భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. అయితే పోలీసులు అనుమతి నిరాకరించడంతో కవాతుపై ఉత్కంఠ నెలకొంది. జనసేన బహిరంగ సభకు సంబంధించి, కవాతుకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి దత్తు అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. దత్తు, తూర్పుగోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడుగుపెట్టడానికి మొత్తం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇందులో భాగంగా గత నెల చూసుకుంటే 60 రోజుల పాటు పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించారు. పర్యటించడమే కాదు, పార్టీని చైతన్యపరచడానికి, ఉత్తేజపరచడానికి పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభలు నిర్వహించారు. ప్రస్తుతం అయితే కనుక తూర్పుగోదావరి జిల్లాలోకి ఆయన ప్రవేశించడానికి ఈ రోజు ముహూర్తం పెట్టుకున్నారు. 3:25 పిచ్చుకలక, అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పిచ్చుకలక వద్ద నుంచి ధవళేశ్వరం బ్యారేజ్ మీకు ఆయన అడుగు పెట్టున్నారు. దాని తర్వాత ధవళేశ్వరం దాకా దాదాపు 3 కిలోమీటర్ల మేర పాదయాత్ర ఉండండి. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీస్ పర్మిషన్ కూడా పెట్టుకున్నారు. దాదాపు 2 లక్షల మంది వరకు వస్తారని చెప్పి ఈ యొక్క జనసేన శ్రేణులు అంచనా వేశారు. అయితే కరెక్ట్ గా 2 గంటల క్రితం ఒక పోలీసులు మాత్రం ఒక నోటీసును విడుదల చేశారు. మీ యొక్క పాదయాత్రకి అనుమతి ఉంది కానీ మీటింగ్ కి అనుమతి లేదు, ఎందుకంటే ధవళేశ్వరం గారు నిర్వహించే ఆ సభా ప్రాంగణం 10,000కు మించి పట్టే అవకాశం లేదు. దాంతో తొక్కిసలాటాటు పలు రకాల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. అందుకోసం సభా వేదికను మార్చుకోవాలి, మీకు పర్మిషన్ లేదు. అందున ధవళేశ్వరం బ్యారేజ్ మీద పూర్తి స్థాయిలో రక్షణ గోడలు, అంటే పెట్టగోడలు ఏదైతే సైడ్ వాల్స్ ఉంటాయో అవి బలహీనంగా ఉన్నాయి. దాని ద్వారా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మీ జనసేన కార్యకర్తల్ని, మీ శ్రేణుల్ని, మీ వారిని రక్షణ కవచంలా పెట్టుకోవాలి తప్ప మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి పోలీసు యంత్రాంగం నోటీస్ లో పేర్కొనుంది. ప్రస్తుతం అయితే కనుక మీటింగ్ అయితే మీకు పర్మిషన్ లేదు, మీరు వేరే చోట సభా ప్రాంగణాన్ని మార్చుకోండి అంటూ చెప్పింది. అయితే మనం జనసేన శ్రేణులైనటువంటి మీడియా ఇన్ఛార్జ్ పార్టీ వ్యవహారాలు చూసే హరిప్రసాద్ గారితో మనం మాట్లాడడం జరిగింది. ఆయన అయితే ఒక జనసేన శ్రేణులు చెప్తున్న మాత్రం ఒకటే చెప్తున్నా, ఇక్కడ కార్యకర్తలు కావచ్చు, పవన్ అభిమానులు కావచ్చు, వారంతా ఒకటే అన్నారు. ముందు దాకా పర్మిషన్ ఇచ్చి ఎప్పుడు కాదన్న వచ్చి ఖచ్చితంగా మేము కవాతు నిర్వహించి తీరుతాం, సభ యథావిధిగా జరుగుతుంది, మీరే ఆందోళన పడవలసిన అవసరం లేదంటూ ఈ జనసేన కార్యకర్తలు చెప్తున్నారు. అయితే దీని మీద మరికొంత స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే కనుక ధవళేశ్వరం వద్ద ఇఫ్ ఇన్ కేస్ పోలీసులు పట్టుబడితే, అక్కడ బహిరంగ సభ నిర్వహించకూడదని పట్టుబడిన పక్షంలో ఎక్కడ నిర్వహించే అవకాశం ఉంది, దానికి సంబంధించిన అప్డేట్ ఏదైనా ఉందా? ప్రస్తుతం అయితే కనుక ఈ పోలీసులు కనుక పట్టుబడితే కనుక ప్రస్తుతం ఉత్కంఠ పరిస్థితులే నెలకొని ఉన్నాయి. ఆ సభా ప్రాంగణం నుంచి కొంచెం ఎదరికెళ్తే కనుక వేమగిరి జంక్షన్ అని చెప్పి ఒక జంక్షన్ ఉంది. అక్కడ పెద్ద ఎత్తున కొంతవరకు వచ్చిన జనం తరలు అక్కడ సభను రన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే అది నేషనల్ హైవే NH4 కావడంతో దానికి పర్మిషన్ ఉంటుందా లేదా అన్నది ఇంకా ఉత్కంఠ నెలకొంది. అయితే జనసేన శ్రేణులు మాత్రం ఖచ్చితంగా సభను ఇక్కడే నిర్వహించి తీరుతామని చెప్పి వారు తెగేసి మరీ చెప్తున్నారు. ప్రస్తుతం ఈ ధవళేశ్వరం అలాగే ధవళేశ్వరం బ్యారేజ్ గ్రౌండ్ లో, ధవళేశ్వరం టౌన్ లో ఎక్కడైతే సభ నిర్వహించాలని చెప్పి తీర్మానించారో అక్కడ కోలాహలంగా ఉంది. వస్తుందండి, అయితే గత 2 రోజుల నుంచి చూస్తున్నాం భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది, అక్కడ బహిరంగ సభ కవాతు నిర్వహించబోతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని. అయితే ఇప్పటికిప్పుడు పోలీసులు ఈ విధంగా చెప్పడంపై ఏమైనా రాజకీయ కుట్ర ఉన్నాయని అనుకోవచ్చా దీని వెనకాల? ఖచ్చితంగా జనసేన సైనికులు ఆరోపిస్తున్న ఆరోపణలు కూడా అదే. ఖచ్చితంగా ఏంటంటే ఎప్పటిదాకా పర్మిషన్ ఇచ్చి 2 అవర్స్ ముందు ఈ విధంగా పెట్టడం అయితే దీన్ని పవన్ కళ్యాణ్కి వస్తున్న మద్దతును చూసి ప్రభుత్వం తట్టుకోలేకపోతుంది. గతంలో జగన్ కూడా ఇదే విధంగా రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ మీద ముందు వరకు పర్మిషన్ ఇచ్చి లాస్ట్ మినిట్ లో పర్మిషన్ లేదన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూడా ఇదే విధంగా అన్నారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత, జనసేన మీద ఉన్న అభిమానం
ప్రజలు చాటి చెప్తారు, దాన్ని తట్టుకోలేకపోతున్నాను ఉద్దేశంతోనే ప్రభుత్వం పనులు చేస్తుందని చెప్పి మీరు మండిపడుతున్నారు. ఏది ఏమైనా సరే ఒకవేళ పర్మిషన్ ఇచ్చే అవకాశం లేనప్పుడు పవన్ కళ్యాణ్ అంటే లక్షలాదిగా జనం వస్తారు, ఆ విషయం మీకు తెలియదా? ముందస్తుగా ఒక మేము పర్మిషన్ కి మీకు లెటర్ పెట్టినప్పుడే ఇటువంటి ఆంక్షలు ముందే పెట్టాలి, కానీ ఇప్పుడు ఎందుకు పెడతారని చెప్పి వాళ్ళు మండిపడుతున్నారు. ప్రభుత్వం తీరు మాత్రం ఎండగడతారు, అయినా ప్రభుత్వం ఓర్వలేక ఈ పని చేస్తుంది. రాజకీయంగా పవన్ కళ్యాణ్ మీద కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇది ఒక కోణంగా భావించచ్చు అని చెప్పేసి జనసేన నాయకులు అయితే మనకు మాత్రం భావిస్తారు. నలని రైట్ ద టూ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. జనసేన అధినేతకు పోలీసులు షాక్ ఇచ్చారు. ధవళేశ్వరం బ్యారేజీపై తలపెట్టిన కవాతుకు అనుమతి నిరాకరించారు. కవాతుకు ధవళేశ్వరం బ్యారేజీ అనుకూలంగా లేదన్న పోలీసులు పిట్టగోడ్లు బలహీనంగా ఉన్నాయని చెబుతున్నారు. అంతమంది ఒకేసారి వంతెనపైకి వస్తే ప్రమాదం తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. బ్యారేజీ వద్ద తలపెట్టిన బహిరంగ సభను కూడా వేరే చోట నిర్వహించుకోవాలని సూచించారు. ఇక మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్ర కాసేపట్లో తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించనుంది. ఈ సందర్భంగా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్పై జనసేన శ్రేణులు కవాతు నిర్వహించాలని నిర్ణయించాయి. పిచ్చుకలంక నుంచి 2.5 కిలోమీటర్ల మేర కవాతు నిర్వహించాలని అనుకున్నారు. ఇక దాని అనంతరం బ్యారేజ్ దిగువన ఉన్న కాటన్ విగ్రహం వద్ద బహిరంగ సభ నిర్వహణకు ప్లాన్ చేశారు. ఇప్పటికే ఆ పార్టీ కార్యకర్తలు, పవన్ అభిమానులు ధవళేశ్వరం బ్యారేజ్కి భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. అయితే పోలీసులు అనుమతి నిరాకరించడంతో కవాతుపై ఉత్కంఠ నెలకొంది.